అందరికీ నమస్కారం. నేను మీనాని. దయచేసి గమనించగలరు, ఈ వీడియో అనేది ఎటువంటి జోదాలను కానీ, కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ, జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు. కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి, కుకుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుకుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో అనేది చేయడం జరుగుతుందండి. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే 3 జనవరి 2024 అండి. 3 జనవరి 2024, సో ఈరోజు బుధవారం అనమాట. సో ఈరోజు ఏ రంకులు గెలుస్తాయి, ఏ రంకులు ఓడిపోతాయి ఇప్పుడు చూద్దాం. అలాగే 2024 సంక్రాంతికి గెలిచే రంగుల్ని, అంటే 13వ తారీఖు, 14, 15, 16వ తారీఖు సంబంధించినటువంటి గెలిచే రంగుల్ని ఫోటోలతో పాటు 24 గంటలు, అలాగే నక్షత్రాలతో సహా ఫోటోలతోనే గెలిచే రంగుల్ని ఆన్ పేమెంట్కి పెట్టడం జరిగింది. సో ఎవరైతే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ 500 రూపాయలు ఫోన్పే గూగుల్ పే చేసి వాట్సాప్లో స్క్రీన్ షాట్ తీసి పెడతారో వారికి పర్సనల్గా వాట్సాప్ ద్వారాగా వీడియోలని, అంటే ఈ 4 రోజులకు సంబంధించినటువంటి వీడియోలని సెండ్ చేయడం జరుగుతుందండి. సో సంక్రాంతి రంగులు కావాల్సిన వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ 500 రూపాయలు చేసి వాట్సాప్లో స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. సో ఇక ఈరోజు మొదటి జామ్ చూసుకున్నట్లయితే 6:15 నుంచి 8:30 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లు అన్ని రంగులు మీద గెలిచే రంగులు ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నల్ల పూల రంగులు అండి. నల్ల పూల రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ నల్ల పూల రంగుల్లో కోడి చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. కోడి చూపు లేని నల్ల పూలాలని మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ నల్ల పూల రంగుల్లో కుసు వచ్చేసరికి నల్ల కుసు ఉండాలన్నమాట. కుసు నలుపు ఉండవంటే నల్ల పూలాలని మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలండి. అలాగే ఈ జాములు చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రం గెలుస్తాయండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు లెఫ్ట్ సైడ్లో మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. గెలిచే రంగుల్ని శుద్ధ పింగళాలు, శుద్ధ కాకులు, కాకి పోలాలు, కాకి పింగళాలు, నెమలి పింగళాలు, కాకి నెమలి పింగళాలు, అబ్రాసు గౌళ్ళు అనమాట. సో ఇవి కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి రంగులు, కోడి డ్యాగలు, కోడి రసంగులు, రసంగి డ్యాగలు, పండు డ్యాగలు, కోడి పచ్చకాకి డ్యాగలు, కోడి నల్లకట్టు రసంగులు అనమాట. సో ఇవి కూడా ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులండి జాములు. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ క్లియర్గా గెలిచే మరి ఓడి రంగులు చూద్దాం. గెలిచే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ పింగళాలు, శుద్ధ కాకులు, కాకి పొలాలు, కాకి పింగళాలు, నెమలి పింగళాలు, కాకి నెమలి పింగళాలు, అబ్రాస్ గౌళ్ళు. సో ఇవి కూడా చూపులకు గెలిచేటటువంటి రంగులు. ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి రంగులు, కోడి డ్యాగలు, కోడి రసంగులు, రసంగి డ్యాగలు, పండు డ్యాగలు, కోడి పచ్చకాకి డ్యాగలు, కోడి నల్లకట్టు రసంగులు అనమాట. సో అన్నీ కూడా ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం పింగళా చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. పింగళాలకి ఎక్కువ విజయ అవకాశాలు ఉంటాయి ఈ జాములో. అలాగే 2వ జామ్ చూసుకున్నట్లయితే 8:35 నుంచి 10:45 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే తెల్లనెముల రంగులు అనమాట. సో తెల్లనెముల రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవాలండి. అలాగే ఈ తెల్లనెముల రంగుల్లో కుసి చూసుకున్నట్లయితే తెలుపు ఉండాలన్నమాట. తెల్లనెముల రంగుల్లో కుసి తెలుపు ఉండాలండి. అటువంటి తెల్లనెముల రంగులను మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే కాకి చూపు అనేది ఎట్టి పరిస్థితిలో కూడా ఉండకూడదు. ఈ తెల్లనెముల రంగుల్లో కాకి చూపు లేని తెల్లనెముల రంగులను మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. కుసి వచ్చేసరికి తెలుపు అండి, ఆల్రెడీ చెప్పడం జరిగింది. అలాగే ఈ జాములో చూపులకు గెలిచిన రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులు మాత్రం గెలుస్తాయండి. చూపులకు గెలిచేటటువంటి రంగులు శుద్ధ నెమళ్ళు, తెల్లనెమలి పింగళాలు, కోడి అబ్రాసులు, బాగా కోడి చూపు పింగళాలు, బాగా కోడి కక్కెరలు, తెల్ల కక్కెరలు, నెమలి అబ్రాసు గౌళ్ళు, కోడి నెమళ్ళు అనమాట. సో అన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, శుద్ధ నెమళ్ళు, తెల్లనెమలి పింగళాలు, కోడి అబ్రాసులు, బాగా కోడి చూపు పింగళాలు, బాగా కోడి చూపు కక్కెరలు, తెల్ల కక్కెరలు, నెమలి అబరాసు గౌళ్ళు, కోడి నెమళ్ళు అండి. సో అన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జాములో. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఈ జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే రైట్ సైడ్లో ఉంటాయండి. ఎప్పుడు కూడా గెలిచే రంగులు లెఫ్ట్ సైడ్లో ఉంటాయి, ఓడిపోయే రంగులు రైట్ సైడ్లో ఉంటాయి అనమాట. ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కాకి రంగులు, శుద్ధ కాకులు, కాకి డ్యాగలు, పండు డ్యాగలు, పచ్చ కాకులు, రసంగులు, నల్లకట్ రసంగులు అండి. సో అన్నీ కూడా ఓటం పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జాములో. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, కాకి రంగులు, శుద్ధ కాకులు, కాకి డ్యాగలు, పండు డ్యాగలు, పచ్చ కాకులు, రసంగులు మరియు నల్లకట్టు రసంగులు అనమాట. సో అన్నీ కూడా ఓటం పాలేటటువంటి ముఖ్యమైన రంగులండి. సో గెలిచే రంగుల్ని ఓడిపోయే రంగుల మీద వేసుకోవాలండి. గెలిచే రంగుల మీద వేసుకున్న ఉపయోగం ఉండదు. అలాగే ఓడిపోయే రంగుల్ని ఓడిపోయే రంగుల మీద వేసుకున్నా కూడా ఉపయోగం ఉండదు అనమాట. ఖచ్చితంగా మీ యొక్క కోడి రంగు వచ్చేసరికి గెలుపులో ఉండాలి. అలాగే మీకు ఆపోజిట్గా ఉన్నటువంటి కోడి రంగు వచ్చేసరికి ఓటమిలో ఉండేటట్టుగా చూసుకోండి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కోడి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి.
అలాగే మూడో జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట 15 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లు అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఎర్ర పూల రంగులు అనమాట. సో ఎర్ర పూల రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించవచ్చు అండి. సో ఎర్ర పూల రంగుల్లో కాకి చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. కాకి చూపు లేని ఎర్ర పూల రంగుల్ని మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే జామ్లో చూపులు గెలిచినటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులు మాత్రమే గెలుస్తాయండి. చూపులు గెలిచేటటువంటి రంగులు శుద్ధ డయాగలు, రసంగులు, రసంగి గౌళ్ళు, పండు డయాగలు, కోడి డయాగలు, ఎర్రబుట్ల సేతువాలు, పసింగల సేతువాలు అనమాట. సో అన్నీ కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. అలాగే మల్లికలు క్లియర్గా చూసుకున్నట్లయితే గెలిచే రంగులు ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్లోనే ఉంటాయండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, గెలిచే రంగులు చూసుకున్నట్లయితే చూపులు మాత్రం గెలుస్తాయి. గెలిచే రంగులు శుద్ధ డయాగలు, రసంగులు, రసంగి గౌళ్ళు, పండు డయాగలు, కోడి డయాగలు, ఎర్రబుట్ల సేతువాలు, పసింగల సేతువాలు అనమాట. సో అన్నీ కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే జామ్లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఇవి ఓటం పాలాడేటువంటి ముఖ్యమైన రంగులు. ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కాకులు, శుద్ధ కాకులు, కాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, కోడి నెమళ్ళు, కోడి కాకులు, కోడి కాకి నెమళ్ళు అనమాట. సో అన్నీ కూడా ఓటం పాలాడేటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, ఓటమిన రాసి ఉంటుందండి. ఎప్పుడు కూడా ఓటమి దగ్గర ఓటమిన రాసి ఉంటుంది. ఎప్పుడు కూడా రైట్ సైడ్లోనే, కుడి పక్కనే మాత్రమే ఉంటాయన్నమాట ఓడిపోయే రంగులు. ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కాకులు, శుద్ధ కాకులు, కాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, కోడి నెమళ్ళు, కోడి కాకులు, కోడి కాకి నెమళ్ళు అనమాట. సో అన్నీ కూడా ఓటం పలాడేటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం డ్యాగ చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. సో డ్యాగలకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఈ జామ్ మొత్తం కూడా ఉంటుంది. సో దయచేసి మీరు అది గమనించి వంతులు వేసుకోండి. అలాగే నాలుగో జామ్ చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుంచి సాయంత్రం 3 గంటల 40 నిమిషాల వరకు నాలుగో జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి చూపు, కటికి కాకి రంగులండి. సో కోడి చూపు, కటికి కాకి రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కోడి చూపు, కటికి కాకి రంగుల్లో పింగళా చూపు, అలాగే గౌడు చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. పింగళా చూపు, గౌడు చూపు లేని కోడి చూపు, కటిక కాకి రంగులను మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే జామ్లో చూపులు గెలిచినటువంటి రంగులు చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు, గెలుపని రాసి ఉంటుంది. చూపులు గెలిచేటటువంటి రంగులు శుద్ధ కాకులు, పసింగల కాకులు, పచ్చ కాకులు, కోడి పచ్చ కాకులు, అలాగే కోడి కాకి డయాగలు, కాకి డయాగలు, బాగా నలుపు రసంగులు, కోడి రసంగులు, కోడి డయాగలు అనమాట. సో అన్ని కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు ఈ జామ్లో. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, చూపులు గెలిచిన రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు, పసింగల కాకులు, పచ్చ కాకులు, కోడి కాకి డయాగలు, కాకి డయాగలు, బాగా నలుపు రసంగులు, కోడి రసంగులు, కోడి డయాగలు అనమాట. సో మీరు ఇక్కడ చూపులు గెలిచిన రంగులు చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్లోనే ఉంటాయండి. సో ఫస్ట్ వచ్చే గెలిచే రంగులు అనమాట, అది కూడా మీరు చూసి గమనించండి. అలాగే జామ్లో ఓటం పాలాడిన రంగులు చూసుకున్నట్లయితే ఓడిపోయే రంగులు అనమాట ఇవి. ఓడిపోయే రంగులు శుద్ధ పింగళాలు, సేతువాలు, నెమళ్ళు, నెమలి పింగళాలు, ఎర్ర పొలాలు, అబ్రాస్ గౌళ్ళు, నెమలి మైలాలు, నెమలి కక్కెరలు అనమాట. సో అన్నీ కూడా ఓటం పాలాడేటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, శుద్ధ పింగళాలు, సేతువాలు, నెమళ్ళు, నెమలి పింగళాలు, ఎర్ర పొలాలు, అబ్రాస్ గౌళ్ళు, నెమలి మైలాలు, అలాగే నెమలి కక్కెరలు అనమాట. సో అన్నీ కూడా ఓటం పాలాడేటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కాకి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. సో ఎక్కువగా కాకులకు విజయం సాధించే అవకాశం ఈ జామ్ మొత్తం కూడా ఉంటుందండి. అలాగే చివరిగా ఐదో జామ్ చూసుకున్నట్లయితే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 6 గంటల 15 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకి చూపు, ఎర్రనమ్ముల రంగులండి. సో కాకి చూపు, ఎర్రనమ్ముల రంగులకి, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అండ రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కాకి చూపు, ఎర్రనెముల రంగుల్లో కోడి చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. కోడి చూపు లేని కాకి చూపు, ఎర్రనెములను మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే జామ్లో చూపులు గెలిచిన రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులు మాత్రం గెలుస్తాయండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు శుద్ధ నెమళ్ళు, కాకి నెమళ్ళు, నెమలి మైలాలు, ఎర్ర అబ్రాసులు, నల్లకట్టు అబ్రాసులు, శుద్ధ డయాగలు అనమాట. సో అన్నీ కూడా చూపులు గెలిచినటువంటి రంగులు. చూపులు గెలిచిన రంగులు ఎప్పుడూ కూడా లెఫ్ట్ సైడ్లోనే ఉంటాయండి, ఎడం పక్కనే ఉంటాయి. మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, చూపులు గెలిచిన రంగులు శుద్ధ నెమళ్ళు, కాకి నెమళ్ళు, నెమలి మైలాలు, ఎర్ర అబ్రాసులు, నల్లకట్ట అబ్రాసులు, శుద్ధ డయాగలు అండి. సో అన్నీ కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే జామ్లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి కాకులు, కోడి పింగళాలు, శుద్ధ పింగళాలు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, నల్ల పోలాలు, కాకి పింగళ గౌళ్ళు అనమాట. సో అన్నీ కూడా ఓటం పాలాడేటటువంటి ముఖ్యమైన రంగులు. సో మెలకలు క్లియర్గా చూడండి, కోడి కాకులు,
కోడి పింగళాలు, శుద్ధ పింగళాలు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేత్వాలు, నల్ల పోలాలు, కాకి పింగళ గవుళ్ళండి. సో అన్నీ కూడా ఓటమి పాలాడేటువంటి ముఖ్యమైన రంగులన్నమాట. అలాగే జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం నెమలి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. సో నెమళ్ళకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఉంటుంది. సో దయచేసి మీరు ఇక్కడ పర్టికులర్గా చూడాల్సింది ఏంటంటే, కంపల్సరీగా మీ యొక్క కోడి చూసుకున్నట్లయితే గెలుపులో ఉండడండి. అలాగే మీకు ఆపోజిట్గా ఉన్న కోడి చూసుకున్నట్లయితే ఓటమిలో ఉండేటట్టుగా చూసుకోండి. గెలుపులో ఉన్న కోడిని గెలుపులో వేసుకున్నా కూడా ఉపయోగం లేదండి, ఓటమిలో ఉన్న కోడిని గెలుపులో వేసుకున్నా కూడా ఉపయోగం లేదు. కంపల్సరీగా మీ యొక్క కోడి గెలుపులో ఉండాలి. అలాగే మీకు ఆపోజిట్గా ఉన్న కోడి చూసుకున్నట్లయితే ఓటమిలో ఉండేటట్టుగా చూసుకోండి. సో అప్పుడు మాత్రం మీకు విజయం సాధించే అవకాశం అధికంగా ఉంటుంది. అలాగే ఈరోజు రాత్రిపూట గెలిచే రంగులను ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. సో ఆ రోజు జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 6:30 నుంచి రాత్రి 9 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఎర్రబొట్ల సేతువ రంగులండి. సో ఎర్రబొట్ల సేతువ రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే జామ్లో చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే చూపులకు మాత్రం గెలుస్తాయండి. చూపులకు గెలిచిన రంగులు శుద్ధ పింగళాలు, ఎర్ర పోలాలు, కోడి కక్కెరలు, సేతువాలు, ఎర్రపొడ, కోడి రంగులు అనమాట. సో అన్ని కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. అలాగే ఈ జామ్లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ నెమళ్ళు, నల్లకట్ట అబ్రాసులు, అబ్రాసులు, నల్ల సవలాలండి. సో అన్ని కూడా ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జామ్లో. అలాగే 7వ జామ్ చూసుకున్నట్లయితే ఈ జామ్ వచ్చేసరికి రాత్రి 9 నుంచి రాత్రి 11 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి నెమలి రంగులండి. సో కోడి నెమలి రంగులని ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే జామ్లో చూపులకు గెలిచిన రంగులు చూసుకున్నట్లయితే ఈ చూపులు మాత్రం గెలుస్తాయండి. చూపులకు గెలిచిన రంగులు శుద్ధ నెమళ్ళు, నెమలి పింగళాలు, శుద్ధ పింగళాలు, తెల్ల నెమలి పింగళాలు, సేతువాలు అనమాట. సో అన్ని కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఈ జామ్లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఇవి ఓటం పాలేటటువంటి రంగులు అనమాట. ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు, కాకి పోలాలు, నలకట్ట రసంగులు, నలుపు మించిన డేగలండి. సో అన్ని కూడా ఓటం పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జామ్లో. అలాగే చివరిగా 8వ జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 11 నుంచి అర్ధరాత్రి 1 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే గౌడు కాకి నెమలి రంగులు అనమాట. సో గౌడు కాకి నెమలి రంగులని ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జామ్లో చూపులు గెలిచిన రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులు మాత్రం గెలుస్తాయండి. చూపులు గెలిచిన రంగులు శుద్ధ కాకులు, నల్ల కక్కెరలు, నల్లబోర కాకి నెమళ్ళు, కాకి చూపు పింగళాలు, కాకి చూపు నెమలి మైలాలు అనమాట. సో అన్నీ కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే జామ్లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఓటం పలటి రంగులండి. సో ఓడిపోయే రంగులు తెల్లబోర డేగలు, శుద్ధ డేగలు, రసంగి డేగలు, కోటి రసంగులు అనమాట. సో అన్నీ కూడా ఓటం పలటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట అండి ఈ జామ్ మొత్తం కూడా. అలాగే ఈరోజు నక్షత్రం వచ్చేసరికి మూల నక్షత్రం ఈరోజు మొత్తం కూడా పనిచేస్తూ ఉంటుందండి. మూల నక్షత్రంలో గెలిచే మరియు ఓడి రంగులు చూసుకున్నట్లయితే నెమలి మీద నల్ల పొడల కోడి, నల్ల సవల అనే రంగు ఏర్పడుతుంది. కాకి మీద తెల్ల ఏక గల డేగరం కూడిపోతుంది. నెమలి వన్న గౌడి మీద నల్లకాకి, పచ్చకాకి, శుద్ధకాకి, నలుపొడ కోడి అనే రంగులు ఏర్పడిపోతాయి. పచ్చకాకి మీద శుద్ధకాకి రంగు ఓడిపోతుంది. నల్ల సవల మీద కోడి అనే రంగు అయితే ఓడిపోవడం జరుగుతుంది అనమాట. మూల నక్షత్రం ఈరోజు మొత్తం కూడా పనిచేస్తూ ఉంటుందండి. సో దయచేసి మీరు నక్షత్రాలని అలాగే జాముల్ని రెండింటిని కూడా మీరు క్లియర్గా చూసి వంతలు వేసుకోండి. అలాగే దిక్కు చూసుకున్నట్లయితే ఈరోజు పడమర దిక్కు నడుస్తూ ఉంటుందండి. సో మీ యొక్క కోళ్ళని పడమర దిక్కు నుంచి తూర్పు వైపుగా మీ యొక్క కోళ్ళనే వదులుకోవాలండి. పడమర దిక్కు నుంచి తూర్పు వైపుగా మీ యొక్క కోళ్ళనే వదులుకోవాలి. అప్పుడే మీకు మంచి ఫలితాలు వస్తాయన్నమాట. అలాగే నేను ప్రతిసారి చెప్తూ ఉంటానండి, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట. సో ప్రతి ఒక్కరికి కంపల్సరీగా కలర్ ఐడెంటిఫికేషన్, రంగుల ఎంపిక అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసి ఉండాలండి. రంగుల ఎంపిక తెలిస్తేనే మీకు విజయం సాధించే అవకాశం అధికంగా ఉంటుంది. సో దయచేసి మీ యొక్క కోడి రంగు ఏ రంగు వస్తుంది, మీకు ఆపోజిట్గా ఉన్నటువంటి కోడి రంగు ఏ రంగు వస్తుందని తెలుసుకొని 1-2 సార్లు ఆలోచించి అప్పుడు మాత్రమే మీరు వంతుల్లోకి దిగండి.